బడుగు బలహీన వర్గాలకు బీఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీఎస్పీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జట్టిపాలెం వెంకటేష్ అన్నారు. రెంటచింతల మండల కేంద్రంలో సోమవారం గుండెపోటుతో మరణించిన దేరంగుల చిన్నాబ్బులు కుటుంబాన్ని వెంకటేష్ పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచి సీలం ఆంజనేయులు చిన్నాబ్బులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జట్టిపాల గ్రామంలో కోరి కార్మికుడైన దేరంగల చిన్నబ్బులు బీసీ ఉడ్ర సామాజిక వర్గానికి చెందిన మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ పార్టీగా వైఎస్ఆర్ పార్టీగా కోరి కార్మికుడిగా జీవిస్తున్న నిన్న ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరణించడం జరిగింది. మరి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మరి గ్రామ సర్పంచ్ అయిన మరి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అతను కూడా వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చకుండా కూడా ఉండటం బాధాకరణం. ఈరోజున బహుజన్ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ పేద రైతులను కలుపుకొని రాజ్యాధికారం సాధించే పార్టీగా మరి ఈ జట్టిపాలెం గుట్టున నేను మా గ్రామంలో వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. మాజీ సర్పంచ్ గారు శీలం ఆంజనేయులు గారు మరి మొదటి నుంచి కూడా ఈ బీసీ సామాజిక వర్గాన్ని పట్టకరావడం జరిగింది. పార్టీలు ముఖ్యం కాదు, ఈ రోజున చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబానికి వారి భార్య కుటుంబాన్ని భార్య పిల్లలకు ఓదార్చటమే ఒక గొప్ప విషయం. పార్టీలు ఈరోజు వస్తుంటాయి పోతుంటాయి. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా మరి ఈ గ్రామంలో ఎంతో పెత్తందారులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు వచ్చి చూడకపోవటం కూడా మరి సిగ్గుచేటు. అలాగే ఆ కుటుంబానికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నా వంతుగా వాళ్ళకి కథకర్మ చేసుకునేందుకు ఒక 10,000 ఇవ్వటం జరుగుతుంది. నా వంతుగా నా సాయం మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అయినా మరి ముందుకు సాగిపోవటానికి వాళ్ళ కుటుంబానికి మరి గుండె హార్ట్ ఫెయిల్గా చచ్చిపోయిన దేరంగల చిన్నబ్బులకి ప్రభుత్వం ద్వారా కూడా వచ్చేటట్టు నా వంతుగా కృషి చేస్తానని నా సొంతకు ఒక 10,000 ఇవ్వటానికి నేను ముందుకు వచ్చినందుకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి మాజీ సర్పంచ్ గారు శీలం ఆంజనేయులు గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాను. కార్మికుడైనా తండ్రి గారైన చిన్నపులకి 20 గారు తండ్రి గారైన చిన్నపులకి నేను 5,000 రూపాయలు ఇవ్వడానికి ఈ రోజున మరి మాజీ సర్పంచ్ గారు మరి ఎంతో ఆధిత్యకమైన ఓట్లతో గెలిచిన 2 సార్లు కూడా గెలిచి ఈ సామాజిక వర్గంలో ఒట్టర వాళ్ళని పట్టుకొస్తున్న శీలం ఆంజనేయులు గారిని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి వాళ్ళు కోరి కార్మికులు మరి ఈ రోజున రెక్కాడితే దొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాగనే ప్రతి వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఆ భార్య పిల్లలకు చేయూతనియ్యాల్సిన అవసరం ఉంది. ఒక ధైర్యం చెప్పి వాళ్ళకి మేమున్నామని చేయూతనివ్వటం అనేది మానవ ధర్మం. పార్టీలు ముఖ్యం కాదు, ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు జట్టిపాలెంలో. మరి వాళ్ళకి ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా వాళ్ళ కథకర్మ అయ్యే రోజున 10,000 రూపాయలు ఇస్తానని సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తాను.